వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. G20 సదస్సు సందర్భంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడం, మ్యూచువల్ ఫండ్ నిబంధనలు సెబి కఠినతరం చేయడం, ఎన్బీఎఫ్సీలపై అదనపు పర్యవేక్షణకు ఆర్బీఐ సిఫారసు చేయడం ఈ వారం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 477 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో యూపీఎల్ 5.27%, ఎన్టీపీసీ 5.05%, హిందాల్కో 4.75%, సన్ఫార్మా 4.75% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. టెక్ మహీంద్రా 4.54%, భారతీ ఇన్ఫ్రాటెల్ 3.05%, బ్రిటానియా ఇండస్ట్రీస్ 3.01%, ఐషియా మోటార్స్ 2.81% నష్టంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ లో నిలిచాయి. గత వారం మార్కెట్ను మనం విశ్లేషించినట్లయితే మార్కెట్లో ఎన్బిఎఫ్సి డెట్ క్రైసిస్ పరంపర కొనసాగుతూ వస్తుంది. అనేక కంపెనీల యొక్క డెట్ రేటింగ్ లెవెల్స్ని రేటింగ్ ఏజెన్సీస్ డౌన్గ్రేడ్ చేస్తూ వచ్చినాయి. ఎడెల్వేస్ మరియు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ యొక్క డెట్ రేటింగ్ లెవెల్ని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఐసిఆర్ఇ ఒక లెవెల్ డౌన్గ్రేడ్ చేయడం మార్కెట్ మీద ప్రతికూలంగా గత వారం ప్రభావితం చేసింది. మార్కెట్లో నియర్లీ 500 పైగా స్టాక్స్ 52-week low ట్రేడ్ అవుతున్నాయి కరెంట్లీ. అంతేకాకుండా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనం చూసినట్లయితే ఇండైసిస్ సెన్సెక్స్ వచ్చి 39,394 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 11,841 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నియర్లీ 16 స్టాక్స్ దాకా మార్కెట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ 50 ప్రైస్ ఎర్నింగ్ రేషియోలో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్సెస్ని కనుక చూస్తే ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒకవైపు లార్జ్ క్యాప్ స్టాక్స్ హై పీఈలో ట్రేడ్ అవుతున్నాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ వారం